ఈరోజు మా నార్త్ నియోజకవర్గంలో శ్రీ యోగ సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారు పూజలు చేయటము, ఇవాళ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులందరూ ఇక్కడికి తరలివచ్చి వారికి అన్నదాన కార్యక్రమం కూడా వీరు ఆలయం వారు చేస్తున్నారు. దానికి ముఖ్యంగా మా సోదరుడైన శుభరాజు కూడా దీనికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సుమారు 10-12 వేల మందికి ఈరోజు అన్న సంతర్పణ చేయడంలో కూడా చాలా మంచి పని చేస్తున్నారు. అలాగే భక్తులు కూడా అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించడము, ఈ రోజున ఒక శుభ సందర్భం నాడు ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన మన రాష్ట్రానికి మన దేశానికి కూడా చాలా బాగుంటుంది. అందరూ కూడా అభివృద్ధి చెందాలి, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి నేను స్వామివారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజున మనకి యోగాంజనేయ స్వామి జయంతి అవడంతో ఇక్కడ మన ఇక్కడ యోగాంజనేయ స్వామి గుడికి రావడం జరిగింది. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ది కైండ్. ఇలాంటి యోగాంజనేయ స్వామి అనేది మనకి ఇండియాలో ఎక్కడా కనపడదు, ఎక్కడో శ్రీలంకలో ఎక్కడో ఉంది, తర్వాత ఇక్కడే ఉందాం కాబట్టి ఇది చాలా ప్రసిద్ధిగాంచినది. భక్తులైతే మీరు అందరూ చూసి ఉంటారు, ఇంచుమించు ఒక 10,000 దాటి జనం ఉండడం జరిగింది. ఇక్కడ ఏ కోరిక కోరినా సరే మనకు నెరవేరుతుందని చెప్పి అందరికీ నమ్మకం. అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది.